డైలీ యూసేజ్ సెంటెన్సెస్ ఫర్ బిగ్నర్స్ ముప్పై వాక్యాలు ముప్పై నిమిషాలు నేను సరిగ్గా ఆరు గంటలకే నిద్ర లేచిపోతాను ఐ వేకప్ షార్ బై సిక్స్ ఏఎం అల్పాహారం రెడీ అయ్యిందా ఈజ్ ద బ్రేక్ఫాస్ట్ రెడీ నేను స్నానం చేసి వస్తాను ఐ ఐషిల్ టేక్ మై బాత్ అండ్ కమ్ ఆర్ ఐ ఐషిల్ కమ్ ఆఫ్టర్ బాతింగ్ బ్రౌన్ కలర్ డ్రెస్ నాకు ఎంతో ఇష్టం ఐ లైక్ బ్రౌన్ కలర్ డ్రెస్ వెరీ మచ్ నాకు అవసరమైన వస్తువులు ఆన్లైన్లో బుక్ చేస్తా ఐ బుక్ థింగ్స్ ఆఫ్ మై చాయిస్ ఆన్లైన్ నేను తొమ్మిదిన్నర కల్లా ఆఫీస్లో ఉండాలి ఐ నీడ్ టు బీ ఇన్ ఆఫీస్ బై నైన్ థర్టీ నాకు పదకొండు గంటలకు మీటింగ్ ఉంది ఐ హ్యావ్ మీటింగ్ యాట్ లెవెన్ ఏఎం నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ ఐ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆబ్సెంట్ మైండెడ్నెస్ రోజు చేసే పనులే మరిచిపోతుంటాను ఐ ఫర్గెట్ థింగ్స్ విచ్ ఐ డూ ఎవ్రీ డే అమ్మ చెప్పింది సాయంత్రం బంధువులు వస్తున్నారని మదర్ టోల్ మీ దట్ రిలేటివ్స్ వుడ్ విజిట్ ఇన్ ద ఈవినింగ్ నేను నా స్నేహితులు కలిసి సినిమాకు వెళదామని అనుకున్నాం మై ఫ్రెండ్స్ అండ్ ఐ ప్లాన్ టు గో ఫర్ సినిమా ఆర్ మూవీ మొబైల్ ఫోన్ నాకు ఒక ట్యూటర్లా ఉపయోగపడుతుంది మొబైల్ ఫోన్ ఈజ్ లైక్ ఏ ట్యూటర్ ఫర్ మీ టీవీలో ఎక్కువగా న్యూస్ ఛానల్స్ చూస్తాను ఐ వాచ్ మోర్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ ఇన్ టీవీ నాకు నచ్చిన హాబీ పుస్తకాలు చదవడం మై ఫేవరెట్ హాబీ ఈజ్ రీడింగ్ బుక్స్ నేను ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాలని అనుకుంటాను ఐ ప్లాన్ టు స్పెండ్ మోర్ టైమ్ ఎట్ హోమ్ నాకు కొంచెం డబ్బు అవసరం అయ్యింది ఐ మె నీడ్ ఆఫ్ సమ్ మనీ మీకు ఎవరి అడ్రస్ కావాలి హూజ్ అడ్రస్ యు వాంట్ అవసరమైతే ఫోన్ చేయండి ఇఫ్ రిక్వైర్డ్ మేకే ఫోన్ కాల్ నేను కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఐఎమ్ థింకింగ్ టు లెర్న్ కంప్యూటర్ కోర్స్ సిన్స్ మెనీ డేస్ నేను ఫీజు చెల్లించి కంప్యూటర్ కోర్స్లో చేరాను ఐ పేడ్ ద ఫీ అండ్ జాయిన్ ద కంప్యూటర్ కోర్స్ నేను గదిని శుభ్రంగా సర్ది పెట్టుకుంటాను ఐ కీప్ మై రూమ్ నీట్ అండ్ టైడీ కొంతమందికి అస్సలు కామన్ సెన్స్ ఉండదు ఫ్యూ పీపుల్ డు నాట్ హ్యావ్ కామన్ సెన్స్ నా సమయాన్ని వృధా చెయ్యకు డూ నాట్ వేస్ట్ మై టైం నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఐ విష్ టు టెల్ ఫ్యూ థింగ్స్ నా కొలీగ్స్ ప్లెజర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు మై కొలీగ్స్ ఆర్ ప్లానింగ్ ఫర్ ఏ ప్లెజర్ ట్రిప్ నన్ను విసిగించకు డు నాట్ ఇరిటేట్ మీ మీరందరూ నాకు ఇష్టం ఐ లైక్ యూ ఆల్ నీవు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండు కీప్ లర్నింగ్ గుడ్ థింగ్స్ ఈ రోజు నుంచి నేను యోగా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను ఐఎమ్ ప్లానింగ్ టు ప్రాక్టీస్ యోగా ఫ్రమ్ టుడే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే ఏకాగ్రత కావాలి కాన్సన్ట్రేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్